సార్ ఇంతమంది జీవితాలు ఈ విధంగా అయితుండే వాళ్ళని తీసుకెళ్ళి లోపల పది ఏళ్ళకి వచ్చారంట అప్పటి నుండి వీళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు అంటే రెస్పాన్స్ ఇవ్వట్లేదు అంట మాట్లాడుతున్నాం మేము మాట్లాడుతున్నాం మార్నింగ్ 10 గంటలకు వచ్చారంట ఇప్పుడు 6 అవుతుందండి ఈ కంప్లైంట్ సాటర్డే ఇచ్చారంట సార్ ఈ రోజు ఇచ్చిన కంప్లైంట్ కాదు సాటర్డే ఇచ్చిన కంప్లైంట్ దాదాపుగా 1500 మంది విద్యార్థులు మేము కుక్కడపల్లికి కూడా వెళ్ళి చూసాము అక్కడ కొంతమంది మహిళలు మేము చనిపోవాలా ఏం చేయాలనే సందేహంలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేని స్థితిలో ఉన్నారు వాళ్ళకి మీరు ఏ విధంగా భరోసా ఇస్తారు ఏంటి అనేది వెరిఫై చేసిన తర్వాత చేస్తాం మేము అంతా దీనికి సంబంధించిన అన్ని కూడా డీటెయిల్ తీసుకోవాలి కదా వాళ్ళకు ఉన్నాయా లేవా అన్ని వెరిఫై చేయాలి వీళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళేంటిది అన్ని వెరిఫై చేసిన తర్వాత చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటాం దీన్ని అవును సార్ ఇప్పుడు సాటర్డే ఇచ్చిన కంప్లైంట్ నిన్న ఒక రోజు అయిపోయింది సరే నిన్న సెలవు దినం అనుకున్నా కానీ ఈరోజు మార్నింగ్ మీరు చేయాలంటే ఒక 1 అవర్ 2 అవర్లలో మీ పని అయిపోతుంది సార్ కానీ ఇంతవరకు చూసుకున్నట్లయితే ఇంత టైం ఎందుకు తీసుకుంటాం వీళ్ళకి ఏం పరి చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా అన్ని కోణాల్లోనూ ఆలోచించాలి అన్ని కోణాల్లోనూ వెరిఫై చేయాలి ఓకేనా ఇక్కడ ఏ విధమైన దారుణమైన సిచ్యువేషన్ కనబడతా ఉంది 1500 మంది మరి ఆ పోలీస్ వాళ్ళకు కూడా బిడ్డలు ఉంటారు వాళ్ళకు కూడా అక్క చెల్లెలు ఉంటారు మరి ఆ అక్క చెల్లెలనే వీళ్ళు కూడా అనుకోవచ్చు కదా వీళ్ళ జీవితాలు ఎందుకు ఇంత ఆగమవుతా ఉన్నాయి తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏం బాగుపడ్డది అనే విషయాలు కూడా మనం చర్చించాల్సిన సమయం వస్తూ ఉంది ఇప్పటికి కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు 10 నెలల నుండి మరి మంత్రివర్గం విస్తున్నా అని చెప్తా ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తూ ఉంది అనేది కూడా కనబడతా ఉంది నిన్న మొన్న చూస్తేనేమో మనకి ఇక్కడ మొత్తం ఘోరంగా అశోక్ నగర్లో చూస్తే గ్రూప్ 1 ఆస్పిరెంట్ల మీద దాడి ఎందుకు ఇంత విద్యా వ్యవస్థ మీద ఏం జరుగుతూ ఉంది విద్యార్థుల మీద ఏం చేయదలుచుకున్నారు ఈ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది ఒక్కదాన్ని కూడా క్లియర్ కట్గా సమాధానం ఇవ్వడానికి కాంగ్రెస్ నాయకులు ఎవరు రావట్లేదు ఓట్ల కోసం అయితే ప్రతి గడప తిరుగుతూ ఉంటారు మీరైతే కనబడుతూ ఉంటారు కాలు మొక్తారు వాళ్ళు వీళ్ళ ఓట్ల వరకైనా మీ ఈరోజు ఇంతమంది బిడ్డలు వీళ్ళ తల్లిదండ్రుల ఓట్లు మీకు వల్లేదా ఎందుకు మీరు స్పందించట్లేదు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అని ప్రతి ఒక్కరు కూడా అడుగుతా ఉన్నారు ఇప్పుడు ఏదైతే డబ్బులు తీసుకొని ఇప్పుడు లోపలైతే కూర్చోబెట్టుకుండా అదే డబ్బు అహంకారంతోన మాకు ఇప్పుడు గవర్నమెంట్కి డబ్బులు పడేయండి తెలంగాణ బోర్డు రిజిస్ట్రేషన్ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్కి డబ్బులు పడేయండి మాకు అందరికీ న్యాయం చేయండి లేకపోతే అల్టర్నేట్గా డిఎంఎల్టీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయండి లేకపోతే ఎన్ని రోజులని అప్రెంటిస్షిప్ మీద డబ్బులు చెలాయించుకొని బతుకుతాం మేము కూడా మాకు ఎక్కడ కూడా జాబులు వస్తలేవు వితౌట్ సర్టిఫికేట్ వితౌట్ జాబ్స్ ఇవ్వని అంటున్నారు ఎంతసేపు ఇంటర్న్షిప్ చేసుకొని బతకాలి ఈ బీఓ ఫేక్ అన్నప్పుడు అట్లాంటప్పుడు తెలంగాణకి ఇంట్రొడ్యూస్ చేయొద్దు అదే ఇప్పుడు ఏదో డబ్బుతోనైతే లోపల మేపుతున్నారో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అదే డబ్బుతోనే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి వాడేయండి పారామెడికల్ బోర్డుకు రిజిస్ట్రేషన్ చేయించండి మాకు న్యాయం చేయించండి లేదంటే అల్టర్నేట్గా ఏదైనా ప్రొవైడ్ సర్టిఫికేట్ చేయండి అంతే అది ఒకటే న్యాయం చేయండి బయటకు వచ్చి మాట్లాడమండి బయటకు వచ్చి మాట్లాడితే మేము చెప్పుకుంటాం కదా లోపల కూర్చోబెట్టి ఏం చేస్తారు ఫస్ట్ బయటికి రమ్మనండి బయటకు వచ్చినాక ఇంతమంది పిల్లలు ఉన్నారు ఒకరు అవుతారా ఇంతమంది పిల్లలు ఉన్నారు సర్టిఫికేట్లు ఏంటి ఏం ప్రాబ్లం ఏంటి శనివారం పెట్టినారు లోపల పోతే బయటికి తెందిస్తున్నారు ఆయన క్రిమినల్ 3 కాలేజెస్ ఉన్నాయి 3 కాలేజెస్ అట్లానే అయింది నేను ఏం చెప్తున్నానంటే కేసు నడుస్తూనే ఉంటుంది అప్పుడు వాళ్ళకి మేము ఎంటీ ఉండాలా మా డాక్యుమెంట్ ఇస్తే మేము వేరే చోట అప్లై చేస్తాం కేసు నడుస్తూనే ఉంటుంది గెలిస్తే మళ్ళీ పోస్ట్ ఏదైనా అవుతుంది అది లాస్ట్ రిజల్ట్ రిఫండ్ అది మొత్తం అది ఏం సొలైడ్ అవ్వట్లేదు ఆయన ఏం చేసుకుంటా చేసుకో లేదు మీద మా దగ్గర లేదు అదే చెప్తుండే గవర్నమెంట్కి ఏం చెప్తారండి ఇంత ఘోరం అరెస్ట్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నేను సెర్చ్ చేసిన నాకు తెలియదు నేను సిద్ధంగా చెప్తున్నాను నేను గూగుల్లో సెర్చ్ చేసిన ఇప్పటి వరకు ఎవరు పెట్టలే అంట ఎవరు పెట్టలే హైడ్రా అని హైడ్రాకి వెళ్ళినారు ఏం పీకలే వేస్ట్ అసలు ఒక్క ఎమ్మెల్యే కూడా కాల్ చేసినాం ఎవరు రాలే ఎందుకు స్టూడెంట్ ఉన్నారు కదా అందరు స్టూడెంటే ఉన్నారు నేను కూడా స్టూడెంటే అందరు స్టూడెంట్ 500 మెంబర్స్ ఆయన దగ్గర ఉన్నాయి మొత్తం అయితే మా ప్రాపర్టీ ఉన్నాయి కదా ఏం చేయాలి పొద్దున్న నుంచి ఎస్ఎస్సి ఇంటర్ అని ఉన్నాయి దానికోసమే వస్తున్నాం మేము 80,000 కట్టినాం మాలాగా 1 లాక్ కొట్టిండు 70,000 1 లాక్ 1,00,000 కోట్ల రూపాయల వరకు పోయిన ఫీజు ఒక మంది ఏం చేయాలి సర్టిఫికేట్ ఇవ్వండి క్వేస్ నడుస్తూనే ఉంటుంది ఆయన అదే క్లారిఫికేషన్ ఎవరు ఇస్తలేరు కదా సర్టిఫికేట్లు ఏమను చాలు సర్టిఫికేట్ లేకపోతే మాకు ఏదైనా జాబ్ చూపెట్టమను హాస్పిటల్ మీరు ఎంఎన్సీ కంపెనీకి పోతే ఎక్కడైనా కంపెనీకి పోతే సర్టిఫికేట్ అడుగుతారా అప్పటి వరకు మేము ఎంటీలో ఉండాలి హైకోర్టులో సుప్రీంకోర్టులో ఎన్ని ఇయర్స్ కేసు నడుస్తుంది మీరు చెప్పండి అందరికీ తెలుసు ఎన్ని ఇయర్స్ నడుస్తుంది అప్పటి వరకు మేము అంటే ఇంట్లో ఎంటీ ఉండాలా లోపల మేనేజ్మెంట్ ఏం చేసిందంటే పిల్లలకి ఇక్కడ నుంచి పంపించారు పొద్దున పిల్లలు పంపించే వస్తున్నారు అక్కడనే ఆయన వచ్చిన తర్వాత బిర్యానీ తెచ్చుకుని తిని తింటుండు 1 అవర్ తర్వాత మాట్లాడతాను వస్తున్నారు 1 అవర్ 3 o'clock పొద్దున్న నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు స్టూడెంట్స్ ఏం చిన్నపిల్లలు అనుకుంటున్నారా నాకు అర్థం కాదు ఆడుకుంటారు జీవితాలతో అరే ఎప్పుడు రెస్పాండ్ అవుతారా నాకు అర్థం కాదు
ఎప్పుడు మేము ఎందుకు వచ్చినాం ఇక్కడికి? వీళ్ళేమో రోడ్ల మీద తినకుండా తిండి తిప్పలు లేకుండా వీళ్ళు ఉంటారు, వాళ్ళేమో బిర్యానీలు మంచిగా గుమ్ముతా ఉంటారంట. ఎందుకు ఇంత దారుణం చేస్తూ ఉన్నారు కూడా, బిర్యానీ తింటున్నారట, యాజమాన్యం బిర్యానీ తింటున్నారట. మరి వాళ్ళు చేసిన ఘనకార్యం, ఇంత పెద్ద ఘనకార్యం చేసి కూడా బిర్యానీ సిగ్గు లేదా కొద్దిగా? సిగ్గు నాకు ఏం మాట్లాడాలి కూడా అసలు. యాజమాన్యం మంచిగా బిర్యానీ తింటుంది, వాళ్ళు చేసిన ఘనకార్యం మరి మంచిగా, మరి ఇంతమంది జీవితాలతో ఆడుకున్నా అనేసి అనే ఇంగిత జ్ఞానం కూడా తెలియదు. ఇక బిర్యానీ తింటా ఉన్నాయి, కొద్దిగా సిగ్గు చీరం ఉన్నాయా? ఎవరన్నా 15 స్ప్రైట్ బాటిల్ తీసుకొచ్చిండు, మొత్తం ఎంటీ అయిసిన తర్వాతనే మాట్లాడిండు ఆయన. ఎవరైనా ఎట్లా మొత్తం ఎంటీ చేసిన తర్వాత మాట్లాడు మెల్లగా, అంటే మేము ఇచ్చిన పిచ్చోళ్ళు అప్పటి నుంచి చూస్తున్న వాళ్ళకి అదే కదా. ఆయనకి రిజిస్ట్రేషన్ లేదు అన్న త్వరగా మీరు పోయి చూడండి, మేము మోసం అయిపోయినాం, వేరే వాళ్ళు కావద్దు అని అదే చెప్తున్నాం. నేను ఇది కూడా చెప్పిన, నువ్వు ఇచ్చేసే వెళ్ళిపో, 100 మంది ఇక్కడే నుంచి వెళ్ళిపోతారు, ఏం కాదు, నువ్వు రన్ చేసుకో. కానీ మా డబ్బుల గురించి కూడా అడగలే, అది వెళ్తూనే ఉంటాయి సెకండ్ స్టెప్, అది ఫస్ట్ ఇచ్చేసేయండి వెళ్ళిపోతాం. ఏం చెప్తలేడు, యూపీలో ఉన్నాయి, యూపీలో ఎందుకు పోతాయి సర్టిఫికెట్ అండి అని. ఇప్పుడు మీరు ఇంటర్ బోర్డ్కి మళ్ళీ అప్లై చేయాలంటే అంత తొందరగా వస్తుందా? వాళ్ళు కూడా మళ్ళీ ఇట్లానే మోసం, అక్కడ పోండి ఇక్కడ పోండి, ఆ బోర్డ్కి పోండి ఈ బోర్డ్కి పోండి, ఇదే ఉంది. ఎడ్యుకేషన్ మినిస్టరే లేదు అంటే ఎవరికి చెప్పాలి మేము? పోలీస్ వాళ్ళు ఏమంటా ఉన్నారు? పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము ఎంక్వైరీ చేస్తాం, 3 డేస్ ఇవ్వండి టైం అని, వెరిఫికేషన్ చేస్తాం, అది పేటెంట్ ఉంది అని చెప్తున్నాను ఆయన, రిజిస్ట్రేషన్ ఉంది, అది యూకే నుంచి ఉందంట, ఇట్లా ఎట్లానే నడిపించచ్చు? ఎప్పుడో ఒకసారి చెప్పండి మాకు యూపీ నుంచి, ఒకసారి చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి, ఎన్నిసారి ఒకసారి, చాలామందికి అయితే గుజరాత్ మహారాష్ట్ర నుంచి కూడా చెప్పిండు అక్కడి నుంచి ఆథరైజ్ ఉంది అని. ఆయన ఏం చెప్తున్నా అంటే ప్రూఫ్ మొత్తం మా మాట వెళ్ళి మొత్తం ప్రూఫ్ రెడీ చేసుకుని మళ్ళీ వస్తుంది టైం తీసుకుని అంతే అయింది. సో ఈ విధంగా విద్యార్థుల జీవితాలు ఆడుకున్న ఎయిమ్స్ పారామెడికల్ కాలేజీ సంస్థ వాళ్ళు అయితే ఇప్పటికీ కూడా పోలీస్ స్టేషన్ లోపల ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళకి సంబంధించిన విద్యార్థులు కూడా ఆందోళన చేపడుతూ ఉన్నారు. మరి ఇక్కడ పోలీసు వాళ్ళతో మనం మాట్లాడిన నేపథ్యం కూడా కనబడుతుంది, వీళ్ళకి న్యాయం చేస్తా అని కూడా చెప్తా ఉన్నారు. మరి ఏం న్యాయం చేస్తారు? మరి వీళ్ళ జీవితాలకు వీళ్ళకి సంబంధించిన గడిచిపోయిన టైంని తీసుకుని వస్తారా, మరి ఏం తీసుకొస్తారా అనే ఆలోచన ప్రతి ఒక్కరిని కూడా కొద్ది వరకు ఇబ్బంది పెట్టిన తరుణం కనబడుతూ ఉంది. మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు, మరి వీళ్ళకి సంబంధించి విద్యార్థులకి ఎటువంటి న్యాయం చేయబోతూ ఉన్నారు అనేది మనం అయితే చూడబోవాలి. ఇప్పటికే పంజాగుట్ట అటు కుక్కట్పల్లి పిఎస్ పరిధిలో విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది, ఆందోళన కొంత ఉధృత పరిస్థితి పిఎస్లో అయితే కనబడుతూ ఉంది. మనం కుక్కట్పల్లిలో కూడా వెళ్ళాము, అక్కడికి సంబంధించిన విద్యార్థులు కూడా కొంత ఆందోళన చేపడుతూ ఉన్నారు. ఇటు పంజాగుట్టలో కూడా